నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం టౌన్ లో గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి చెత్త కుప్పలాగా మారినది. పట్టించుకునే నాదుడే లేడు. ఈ హాస్పిటల్లో నెలకు ఒకసారి కూడా శుభ్రం చేసి పరిస్థితులు కనపడట్లే. ఏ గల్లీలో చూసినా కానీ మందు బాటిల్లు, బీరు బాటిల్లు దర్శనమిస్తున్నాయి. అంటే డాక్టర్లకు ఇంత చింతశుద్ధి ఉన్నది. డ్యూటీ చేసే డాక్టర్లు టైంకు రావట్లేదని, వచ్చిన 2 గంటల పని చేస్తున్నారని, వాళ్ళని అడిగే వాళ్ళు ఎవరూ లేకపోవడం, హాస్పిటల్ అలా ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారు. ఓపీ టైం 9 గంటల నుంచి 1 గంట వరకు బోర్డు మీద రాసి ఉన్నది. అయినా డాక్టర్లు వచ్చేది 10 గంటలకు, వెళ్లిపోయేది 2 గంటలకు. పేషెంట్లని పట్టించుకోవడం, ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి గారికి త్వరలోనే కలిసి కంప్లైంట్ ఇస్తామని డాక్టర్లపై మత్స్య కార్మిక సంఘం, రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ చెనమూని శంకర్ మీడియా ముందు చెప్పారు. పిల్లలు కూడా వచ్చారు, స్కూల్కి ఎప్పుడు పోతారు, ఎప్పుడు చూసుకుంటారు. హాస్పిటల్ చూసి చూడండి, 9:56 అవుతుంది, ఇప్పటికి డాక్టర్ లేడు. 9 గంటలకు రావాలి ఓపీ డాక్టర్. పేషెంట్ కూడా ఎంత మంది వచ్చి కూర్చున్నారు ఇక్కడ. ఇంత డాక్టర్ లేకపోతే ఏంటిది హాస్పిటల్? వాళ్ళు డాక్టర్ లేవారు, ఎవరు ఎవరి కోసం చేస్తారు వీళ్ళు? ఈ ప్రజల సొమ్ముతోటి జీతాలు తీసుకునే వాళ్ళు ప్రజా సేవ చేయాలి, కానీ టైం మెయింటైన్ చేయకపోతే ఎట్లా? ఇంతవరకు 10 గంటలకు వాళ్ళు ఎంతసేపు కూర్చుంటారు? వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు, చూసి చూసి వాళ్ళ పనులు ఉంటాయి. 1 గంట సేపటి ట్రీట్మెంట్ అవుతుందని వస్తారు. 9 గంటల నుంచి ఇప్పుడు 10 అవుతుంది, ఇంతవరకు రాలే. వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోబడుతుంది. కనీసం ఆ ట్రీట్మెంట్ చేసుకునే నాకు లేని మొదలంత గరీబులు వస్తారు ఇడికి. అది ఇంత కూడా లేవు. ఇప్పుడే పట్టిన నియోజకవర్గం ఇది, ఆ టౌన్ మున్సిపాలిటీ, దీంట్లోనే ఇంత ఉంటే ఇక గ్రామాలలో పరిస్థితి ఏముంటుంది? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు అట్నే ఉండే. ఇప్పుడు కనీసం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వంలో అయినా మార్పు వస్తుందేమని ఆశిస్తున్నాం. కొత్త ఎమ్మెల్యే గారు వచ్చారు, ఆ ఎమ్మెల్యే గారు దృష్టికి పోయిందా కూడా తెలుస్తుంది. దయచేసి మీ దృష్టికి వస్తే ఇమీడియట్గా ఇప్పుడు ఇబ్రాహీంపట్నం సివిల్ హాస్పిటల్ని మీరు ప్రక్షాళన చేయాలి. ఈ 9 గంటల డ్యూటీ రాని డాక్టర్లను తీసి కొత్త వాళ్ళని పెట్టండి. ఎందుకు మరి వాళ్ళు ఏమైనా చేసుకుంటారు రాయిగా? వాళ్ళ జీతాలు కావాలి, ప్రజా సేవ, ప్రజల సమస్యలతో వాళ్ళకు ఆరోగ్యంతో పని లేదు. విషజ్వరాలు, దగ్గులు వచ్చి ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఇంత కూడా ఏం లేక పట్టించుకున్నట్టు. నా పేరు శంకర్, మాది ఇబ్రాహీంపట్నం స్థానికంగా. ఈరోజు ఇబ్రాహీంపట్నం బోల్గంపల్లికి వెళ్ళి ఒక పేషెంట్ని అత్యవసరంగా తీసుకొచ్చాం. అతనికి ఆయుధం బాగా ఉందని ఇది తీసుకొస్తే కనీసం వీల్ చైర్ లేదు తీసుకుపోయి అతనికి చాలా ఇబ్బందులు పట్టుకొని, కనీసం హాస్పిటల్కి ఎవరు లేదు డాక్టర్ ఉన్నారు. మళ్ళీ గాంధీకి పంపించాము. ఇబ్రాహీంపట్నం పెద్ద హాస్పిటల్ ఇది, 30 పడకల హాస్పిటల్ అని అట్టాసంగా ప్రారంభించారు, అన్నీ చేసారు. ఇక్కడ బోర్డులో చూడండి, జనరల్గా 9 నుండి 2 గంటల వరకు చూస్తారు ఓపీ, కానీ ఇప్పుడు 9:30 అవుతుంది, పేషెంట్ అంతా కూర్చొని ఇంతవరకు డాక్టర్ లేరు, ఎవ్వరు లేరు. చూడండి పేషెంట్ అంతా కూర్చున్నారు, కట్లు ఆయన దెబ్బలే, కట్లు మార్చుకోవడం కూడా లేరు. అయితే ఇంతకు గతంలో వీళ్ళకి చిన్న దెబ్బ తగిలినా ఎక్స్రే తీసేది, కాళ్ళకి ఎక్స్రే తీసేది, బొక్కలు విరిగిపోయిన ఎక్స్రే తీసేది, అన్నీ ఉండేది. ఇక్కడ సదుపాయం ఉండేది, అవి ఏవి లేవు. ఇప్పుడు డాక్టర్ లేడు, నైట్ కూడా డాక్టర్ ఉండడు. రాత్రి అసలు ఎమర్జెన్సీ వస్తే ఇటు ఎంబీఏ డాక్టర్ డ్యూటీ డాక్టర్ ఉంటుండే, ఆ డ్యూటీ డాక్టర్ కూడా లేడు. కనీసం ఇబ్రాహీంపట్నం ఇది పెద్ద హాస్పిటల్ మన ఏరియాకి. పేషెంట్ని
ఇక్కడ పేషెంట్ ట్రీట్మెంట్ చేస్తాం, పడకలు ఉంటాయి ఓ 10 పడకలు ఇక్కడనే చూడండి, వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ అవుతారు, ఇంకా రోగం అయితే వచ్చేది కదా, మొత్తం పోతే 5 చూడండి ఇక్కడ మొత్తం చూడండి, హాస్పిటల్ దిగులా వస్తుందని చెప్పేది కదా, చెట్టు మొత్తం హాస్పిటల్ మరమత్తులు పెట్టాలి కదా చూడండి, కుక్కలు పంది కుక్కలు ఎట్లా ఇంత పెద్ద హాస్పిటల్ మున్సిపల్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలోనే ఇట్లా ఉంటే హాస్పిటల్ కు రక్షణ లేదు, పంది కుక్కలు తిరిగి డ్రైనేజ్ మరి డయాలసిస్ సంబంధించాలి మొత్తం మందులు ఏది డయాలసిస్ సంబంధించిన ఏమేమో మందులు ఉన్నాయి, ఇలా ఇవి తీసుకొచ్చి స్టోర్ రూమ్ లో పెట్టుకోవాలి, అవి ఈడ పెట్టడం ఏంది ఇంజక్షన్ రూల్ మొత్తం కాలి డబ్బాలు అన్ని ఒక జనరేషన్ రూమ్ లో, ఇది పేరిపోతే ఎవరి ప్రభావం అవుతుంది, ఇప్పుడు మొదలే వర్షాకాలం ఉంటే మొత్తం ఫుల్ వర్షాకాలము ఎట్లాగో మొత్తం బాకులు బయట నీళ్ళు మొత్తం పోయాలి, దీనికి అసలు ఇది గవర్నమెంట్ ఆధ్వర్యం నడుస్తుందా లేకపోతే ప్రైవేట్ వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చిరా, ఆ ప్రైవేట్ కాంట్రాక్ట్ ఇస్తే ప్రైవేట్ కాంట్రాక్టర్ ఎవరు, ఆయన ఏం చేస్తున్నాడు వచ్చి జీతాలు ఉండబోతున్నాడా లేకపోతే ఇవన్నీ సాల్వ్ చేసే బాధ్యత లేదా, ఈ ఇబ్రహీంపట్నం స్థానిక ఎమ్మెల్యే గారికి మంచి మన గతంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఉన్నారు, అంతకుముందు మత్స్కు నరసింహ గారు ఉన్నారు, మత్స్కు నరసింహ ఉన్నప్పుడు ఇవన్నీ గట్టిపించి ఒక ప్రజాపాలన లేకేసి వారం వారం వచ్చి ఆయన ఈయనే ట్రీట్మెంట్ చేసుకొని ఈ హాస్పిటల్ని మంచి భవనం చూసేసారు, ఇప్పుడు గౌరవ మల్లారెడ్డి రంగారెడ్డి గారికి అయ్యా నమస్కారం ఏం లేదు ఇబ్రహీంపట్నం హాస్పిటల్ని మీరు ఒక కట్ట చూడండి, ఎందుకంటే చాలా ఇబ్బందులుగా ఉన్నది, కనీసం నీళ్ళు నాదుడే లేడు హాస్పిటల్ని, మెడిసిన్స్ లేక కూడా చాలా మంది బీపీ షుగర్ టాబ్లెట్లు లేక కూడా చాలా మంది మళ్ళీపోతారు తిట్టుకుంటారు ఇక్కడ, దానికి సంబంధించి పేపర్ వల్ల విలిపి చేయడమా లేకపోతే తెప్పియడానికి ప్రయత్నము ఇట్లా మా దగ్గర లేవు, కనీసము కనీస అవసరాలకు కూడా ఇవి లే, ఇప్పుడు ఏంటంటే షుగర్ బీపీ అనేది ఎమర్జెన్సీ వాళ్ళకు రెగ్యులర్ గా మంత్లీ ఒకసారి అన్నా తీసుకెళ్తారు, కానీ అవి లేక కూడా మళ్ళీ తిరిగి మళ్ళీ వెళ్ళిపోతారు, వస్తున్నాయి అయిపోతున్నాయి అంటే గవర్నమెంట్ కోటల లేకనా లేకపోతే వీళ్ళు తెప్పియలేకనా ఏందనేది గవర్నమెంట్ సప్లై చేయకనా లేకపోతే మనము ఇండియన్టీ పెట్టి తెప్పియలేకనా అనేది క్లారిటీ లేదు మనకు కూడా, చాలా సార్లు చెప్పినాము కానీ తెప్పించలేకపోతారు, మీరేం చేస్తారు ఇక్కడ డిపార్ట్మెంట్ ప్రైవేట్ మీ పేరు ఏం పేరు రమేష్ పది గంటలకు వస్తారు అంతే, అంతకుముందు అయితే ఒకరు రారు, ఒకవేళ ఎమర్జెన్సీ వర్క్ అని ఏమైనా జరిగింది ఇక్కడ ఏంది పరిస్థితి ఏంటి, డాక్టర్ లేరని చెప్తారా డైరెక్ట్, ఓకే అయితే ఇప్పుడు ఇట్లా లేక ఎన్ని రోజులు అవుతుంది, 8 నెలల నుంచి ఒక్క డాక్టర్ కూడా ఉండట్లే, సాయంత్రం 8 గంటలకు వస్తారు 4 గంటల తర్వాత ఎవరికైనా పాము ఘర్షణ తేలి ఘర్షణ అలా పరిస్థితి ఏంటి, ఉస్మానియా లేకుంటే మన అభినాసన్పురం అని చెప్తారు అంతే, ఇక్కడ మాత్రం ఇబ్రహీంపట్నంలో మాత్రం ఎవరు లేరు డాక్టర్లు, అసలు ఎవరు డాక్టర్ ఎవరు ఇక్కడ పేరు రాధిక మేడం, సూపర్ డ్యూటీ డాక్టర్ డ్యూటీ డాక్టర్ రాధిక మేడం, సూపర్టెంట్ రాధిక మేడం డ్యూటీ డాక్టర్ డ్యూటీ డాక్టర్ అండ్ సూపర్టెంట్, ఓకే ఇప్పుడు ఆమె కూడా ఎప్పుడు వస్తుంది మరి, వీక్లీ వన్ టైం వంద పడకల హాస్పిటల్ అని చెప్పుకోవడానికి ఇబ్రహీంపట్నం హాస్పిటల్ అది, ఇంత డాక్టర్ లేరు నర్సులు లేరు అసలు పనితనం లేదు ఇక్కడ ఏం లేదు, ఖాళీ వస్తారు టైం కూడా వస్తారు ఏం చేయరు, అనవసరంగా ఈ రోగాలకు మందులు లేవు ఏం లేవు, నెక్నెస్ లేదు డాక్టర్లు విడుచుకుంటారు మన అంటే ఇట్లాగ చెప్పుకుంటారు ఏం లేదు, అంత దరిద్రంగా తయారైంది ఎవరు పట్టించుకోవట్లేదు ఈ హాస్పిటల్ చూస్తాం, ఇబ్రహీంపట్నం పెద్ద తాలూకాలో వంద పడకల హాస్పిటల్ ఉన్నారు ఏది శుభ్రం లేదు అశుభ్రత మొత్తం ఎక్కడ వేసినది అక్కడ ఈ డాక్టర్లు అసలు వస్త్రం పట్టించుకో టైం రాదు చేయరు, వీళ్ళకి అనవసరంగా జీతాలు ఇచ్చింది ఇట్లా దీని గురించి పట్టించుకొని పెద్దలు చెప్పడం కానీ మనం సవాలే లేదు ఇక్కడ 10:30 వచ్చినాక మళ్ళీ 4 సార్లు బయటకు వెళ్తారు, అసలు అడిగే ఒక్కటే సార్ అడిగే మనుషులు ఇక్కడ అసలు వచ్చిన డాక్టర్లు అనేది ఉంటారా కరెక్ట్ చేస్తారా, ఇప్పుడు అప్పటి నుంచి మారింది కదా కొత్త బిల్డింగ్ అన్నప్పటి నుంచి మారింది కదా 3:00 వరకే డాక్టర్, దాని తర్వాత ఏమి ఎవరు వచ్చినా పేషెంట్ వచ్చినా అంతే ఇక
అసలు అప్పుడు బ్యాన్ చేసారు కదా సార్, అది గవర్నమెంటే బ్యాన్ చేసింది కదా, 3 నెలల నుంచి డాక్టర్ ఉండడు అనేది. ఆ కొత్త బిల్డింగ్ కడతామని ఆపేది అప్పనేసి. బిల్డింగ్ లేదు, మళ్ళీ అప్పటికి చేయాలి కదా సార్ పాతగా. సరే డాక్టర్ ఇవ్వాలి, 24 అవర్స్ డాక్టర్లు ఉండాలి అసలు యాక్చువల్ గా. ఎందుకంటే ఎట్టుకోడరు ఇది, మంచాల కంటద్దామా యాసనం కంటద్దామా ఇది. ఓకే మంచి ఎట్టుకోటరు, ఎంత జనరేషన్ ఇక్కడ ఎమర్జెన్సీ ఊకొస్తారు. అసలు ఇంకోటి ఏంటంటే దీని మీద అజమాయిషి అనేది లేదు సార్. ఓకే కలెక్టర్ గారు తీసుకుంటారా, చర్యమల ఎమ్మెల్యే గారు తీసుకుంటారా, దీన్ని చెక్ చేసేది ఒక కౌన్సిలర్కి ఉంది, కమిషనర్కి ఉంది, అందరు